వెల్కమ్ టు ఆర్టీవీ. సౌత్ స్టార్ హీరోయిన్ సమంతా రూత్ ప్రభు విడాకుల ప్రకటన తర్వాత కెరీర్ మీదనే ఫోకస్ పెట్టింది. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్కు సైన్ చేస్తూ బిజీ షెడ్యూల్ను ప్లాన్ చేసుకుంది. ఇటీవల మయోసిటీ వ్యాధి నుండి కోలుకున్న శామ్ తిరిగి షూటింగ్లలో పాల్గొంటుంది. అయితే తాజాగా సమంత తన విడాకులపై చేసిన కమెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత టైటిల్ రోల్ ప్లే చేసిన శాకుంతలం సినిమా రిలీజ్కు రెడీ అయ్యింది. పానిండియా స్థాయిలో రాబోతున్న ఈ మూవీ కోసం దూకుడుగా ప్రచారం చేస్తున్నారు. ప్రమోషన్స్లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంపై మాట్లాడింది. ఈ సందర్భంగా పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడం గురించి చెబుతూ ఆసక్తికరమైన కమెంట్స్ చేసింది. సపరేషన్ తర్వాత నాకు పుష్పలో ఐటమ్ సాంగ్ ఆఫర్ వచ్చింది. కుటుంబ సభ్యులు, తెలిసిన వాళ్ళు అందరూ ఫోన్లు చేసి ఇంట్లో కూర్చో చాలు, విడిపోయిన వెంటనే నువ్వు ఐటమ్ సాంగ్స్ చేయడం బాగుండదు అని సలహాలు ఇచ్చారు. నన్ను ఎప్పుడూ ఎంకరేజ్ చేసే ఫ్రెండ్స్ కూడా ఆ సాంగ్ చేయొద్దు అని అన్నారు. కానీ నేను ఏ తప్పు చేయనప్పుడు బాధపడుతూ ఇంట్లోనే ఎందుకు కూర్చోవాలనిపించింది. వెంటనే దాన్ని ఓకే చేశాను అని సమంత తెలిపింది. వైవాహిక బంధంలో నేను 100% నిజాయితీగా ఉన్నాను, కాకపోతే అది వర్కౌట్ కాలేదు. అలాంటప్పుడు నేనేదో నేరం చేసిన దానిలాగా ఎందుకు దాక్కోవాలి? నేను చెయ్యని నేరానికి నన్ను నేను హింసించుకొని ఎందుకు బాధపడాలి అని సమంత తెలిపింది. తాను ఇప్పటికే ఎన్నో బాధలు పడ్డానని, నటిగా ప్రతి విషయంలో పర్ఫెక్ట్గా ఉండాలని, మరింత అందంగా కనిపించాలని కష్టపడుతూనే ఉన్నానని తెలిపింది. గత 8 నెలలుగా ప్రతిరోజు నేను పోరాటం చేస్తూనే ఉన్నాను, బాధను అనుభవిస్తూనే ఉన్నాను. అన్నిటినీ దాటుకొని ఈ స్థాయికి వచ్చాను. కాబట్టి ఇప్పుడు ఎవరైనా సరే నా లుక్స్ గురించి కమెంట్స్ చేసినా నేను పెద్దగా పట్టించుకోనని సమంత చెప్పుకొచ్చింది.